క్రీస్తు పరిశుద్ధ నామమున ఆయనే నా ప్రభువు నా రక్షకుడని విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడిన వారలారా ఈరోజు ఒక ఖైదీ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం వింటాం ఆయన ఒక సంఘానికి ఉత్తరం రాశాడు ఎలాగంటే మామూలుగా సమాజ మందిరంలో ఆల్టర్ మీద చర్చిలో కూర్చొని లేకుంటే ఇంట్లో అన్ని సౌకర్యాలతో ఏసీ రూమ్లో ఉండి ముందు టేబుల్ మరి బల్లా అన్ని పెట్టుకొని రాసినటువంటి ఉత్తరం కాదు భయంకరమైనటువంటి ఖైదీగా ఉంటూ దేవుని బట్టి ప్రభుని బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బతిమాలు కొనుచున్నానని చాలా వినయంతో దీర్ఘశాంతముతో సాత్వికంతో మీరు నడుచుకున్న వలనని ఒక ఉత్తరం రాసినాడు ఆయన ఎవరో కాదు భక్తుడు పరిశుద్ధుడైన పౌలు గారు ఆ రోజున ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తే ఈరోజున ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు అన్ని డినామినేషన్స్కు అన్ని గ్రూప్స్లో ఉన్నటువంటి చర్చెస్కు అది ఆర్గనైజ్డ్ చర్చ్ కానీ ఇండిపెండెంట్ చర్చ్ కానీ వ్యక్తిగతంగా గుమి కూడుకుంటున్నటువంటి చిన్న సంఘానికి కానీ ఆయన రాస్తున్నటువంటి ఉత్తరాన్ని బహుశ్రద్ధగా చదువుకుందాం ఎఫ్ఎస్యూలకు రాసినటువంటి ఉత్తరం నాలుగవ అధ్యాయం మొదటి ఆ ఏడు వచనాలు చదువుతాను శ్రద్ధగా వినండి మీరు మీరు మీ బైబుల్ ఉంటే దయచేసి తెరిచి చూడండి లేదా నేటి దినాల్లో మీ చేతుల్లో సెల్ఫోన్లు ఉన్నాయి వన్లున్నాయి నా ఇది నిజమా కాదా ఈ బిషప్ గారు మాట్లాడేటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా అని పరీక్షించుకోనండి నాలుగవ అధ్యాయం మొదటి ఏడు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాడు సహనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంతేకాకుండా పిలుపు యువర్ స్కాల్ మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికం ఇందులో ఫలాలు కనబడుతున్నాయి దీర్ఘశాంతం మరి ప్రేమ సమాధానం సహనం సాత్వికముతోనూ నడుచుకున్న వల్లని ఆయన ఇండివిజువల్గా కాకుండా ప్రభువును బట్టి అనగా యేసు క్రీస్తు ప్రభువును బట్టి నేను ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు ఒక జేలర్ జైల్లో ఉన్నటువంటి ఆయన మనల్ని బతిమలాడుతున్నాడు ఎంత ఆశ్చర్యమండి ఏంటి ఆ బతిమలాడు అంటే శరీరం ఒక్కటే ఆత్మయ్య ఒక్కడే ఆ ప్రకారమై మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒకటే బాప్తీసం ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలోని ఉన్నాడు అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడిను ఈ ఒక్కడే ఒక్కడే అనే మాట ఈ మూడు వచనాలలో ఏడు సార్లు రాయబడి ఉంది బాగా వాక్యాన్ని గమనించండి శరీరం ఒకటే ఆత్మ ఒకటే పిలుపు ఒకటే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒకటే బాప్తీసం ఒకటే దేవుడు ఒకడే ఆ ఉన్న నాలుగు మూడు వచనాల్లో ఏడు సార్లు ఒకటే 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 ఒకడే అని రాసి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ ధ్యానంలో పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి ఎందుకు ఒకటే ఒక్కడే ఒక్కడే అని రాశాడు అంటే ఆ సంఘంలో చాలా ఆలోచనలు ఉన్నాయని నాకు అర్థమవుతుంది విశ్వాసం విషయంలో నిరీక్షణ విషయంలో పిలుపు విషయంలో ప్రభు విషయంలో మరి డబుల్ త్రిబుల్ ఉన్నారేమో బాప్తీసం విషయంలో ఎన్ని రకాల బాప్తీస్మాలు అనుసరిస్తూ ఉన్నారు దేవుని విషయంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అనేటటువంటి తలంపు తత్వం ఆ యొక్క సంఘంలో ఉన్నట్లు మరి నేటి దినాల్లో కూడా ఉన్నట్లు మనం గమనించాలి ఎందుకంటే ప్రత్యేకంగా ఒక్కొక్క వాక్యాన్ని గురించి చాలా ప్రసంగం ఒక్కొక్క చేయొచ్చు కానీ ఈరోజున ఒక్క విషయాన్ని గురించే మాట్లాడాలనుకుంటున్నాను నేను ఏమిటంటే ఒకే శరీరం ఒకే బాప్తిజం ఒకే శరీరం ఒకే బాప్తి వన్ బాడీ వన్ బ్యాప్టిజం దీనిలో లోతైన మర్మాలు చాలా ఉన్నాయి ఈ వాక్యంలో గూఢార్థాలు చాలా ఉన్నాయి వాక్యంలోని నూతన విషయాలు చాలా ఉన్నాయి ఈ బ్యాప్టిజం అనేటటువంటి సాక్రమెంట్ చాలా ప్రాముఖ్యమైంది ఈ బ్యాప్టిజం అనేటటువంటి సిద్ధాంతం ద్వారా మన రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా డివిజన్స్ ఏర్పడినాయి యూనిటీకి భంగం కలిగింది ఐకమత్యానికి భంగమైంది తప్పుడు బోధలు ప్రచారానికి వచ్చాయి స్వలాభం కొరకు సేవకులు సేవకురాన్లు స్వలాభం కొరకు సంఘాన్ని చీల్చేశారు ఈ డాక్టరీన్ ఆఫ్ బాప్టిజం మరి ఐక్యత ఒకటికి దోహదపడాలి కానీ క్రీస్తు శరీరంలో మరి శరీరాన్ని చీల్చుకొని కాలు ఒకరు చెయ్యి ఒకరు తలొకరు పాదాలొకరు చీర్చుకొని ఈ ఒకే సిద్ధాంతాన్ని పది సిద్ధాంతాలుగా చేసి ఉన్నట్లు కనబడుతున్నది ఐక్యత ఒకటనడానికి దోహదపడాలి క్రీస్తు ఒకడే క్రీస్తు శరీరంలో బ్యాప్టిజంలో పాలి భాగస్థులైనటువంటి మనము మరి దేవుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఇలాగ సంఘాల్లో ఉన్నాయని ఈ ప్రజలు ఈ డివిజన్స్ ఏర్పాటు చేసుకున్నారని ప్రజలు తప్పుడు అర్థం చేసుకున్నాడని తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేశాడు ఒకసారి బైబుల్ తిప్పండి యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయం ఈ ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన ఐక్యత కొరకు ఏమనుందో చూద్దాం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం నేనిక లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను యుద్ధకు వస్తున్నాను పరిశుద్ధులైన తండ్రి దేవునితో ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య పరిశుద్ధుడమైన తండ్రి మనం ఏకమైన లాగున్నా వారు ఏకమై ఉండున్నట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ మందు వారిని కాపాడు ఆ ప్రార్థనలు ఉన్న అర్థం ఏమంటే వారు కొట్లాడుకుంటున్నారు వారు చీలిపోతున్నారు మనం ఏకమైనట్లు వారు ఏకంగా ఉండాల నేను వారి వద్ద ఉన్నప్పుడు నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ మందు కాపాడినాను వారిని భద్రపరిచాను లేఖనాలు నెరవేరేటట్లు మరి నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడు నువ్వు నశింపలేదు నేను ఇప్పుడు నీ వద్దకు వస్తున్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణమైనట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను నేను ఈ లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషిస్తుంది మరి లోకంలో నుండి వారిని తీసుకోమని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి అనగా సాత్తాన్ని నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తుండే ఎంత గొప్ప దేవుడు ప్రజలు భిన్నమైన త్రోవలకు వెళ్తున్నారు దేవుడా వాళ్ళని కాపాడు నీవు నేను ఎట్లా ఏకమై ఉన్నామా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు మరి వారిని దుష్టుడి నుంచి కాపాడు నేను ఈ లోకంలో జీవించినట్టు జీవించినప్పుడు నేను లోక సంబంధిని కాను క్లియర్గా చెప్తున్నాడు నేను లోక సంబంధిని కానట్టు పదహార వచ్చిన పదిహేడో అధ్యాయం వారును కూడా లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యము సత్యము నేను నిన్ను లోకములో పంపిన ప్రకారం నేను వారిని లోకానికి పంపినాను వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొలకాయ నన్ను ప్రతిష్ట చేసుకునుము మరి ఇరవై మూడు వచనంలో నేను వారి వాక్యం వలన నాయ విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవల్నని వారి కొరకు ప్రార్థించుతున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవల్లని నీవు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని మరి నీవు నేను ఏ రీతిగా ఏకంగా ఉన్నామో ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త డినామినేషన్స్ రకరకాల డాక్ట్రిన్స్ మెనునైట్ బ్రదర్ అను హెబ్రోను పెంతి కోస్తూ బైబుల్ మిషను సిఎస్ఐ ఇక చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని డినామినేషన్లు అన్ని డినామినేషన్లు డాక్టరీని రకరకాలుగా పెట్టుకొని ఐక్యతను చెడగొట్టేశారు విశ్వాసం ఒకటే బైబుల్ ఒకటే దేవుడు ఒకడే బాప్తిజం ఒకటే నిరీక్షణ ఒకటే ప్రభువు ఒక్కడే కానీ శాఖలు నూట తొంభై ఆరు శాఖలు నీవు నేను ఏకమై ఉన్నట్లు వారందరూ ఏకంగా ఉండేటట్లు ఎత్తబడే సంఘం ఒకటే ప్రభు రాకడలో ఎత్తబడే సంఘం ఒకటే మరి ఈ బాప్తిజం క్రీస్తు శరీరంలో బాప్టిజంలో పాలి భాగస్తులు అయ్యేటట్లు చేయము క్రీస్తు శరీరం అనే సంఘంలో ఐక్యత ఉండాలి పౌలు రోమా సంఘానికి రాస్తూ ఆరో అధ్యాయం మొదటి మూడు వచనాలు మీరు వీలైనప్పుడు చదువుకోనండి బ్యాప్టిజం ద్వారా సంఘంలోనికి వస్తారు గలతి మూడు ఇరవై ఏడు చదువుకోనండి ఈ బ్యాప్టిజం అనే పదము గ్రీకు భాషల నుండి వచ్చింది లేదా దీని శుద్ధీకరణ ఆచరణ పాతనిమందన మందన కాలంలో ఉండింది లేవికాండం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో మీరు చూడొచ్చు శుద్ధి చేసుకోవడం వస్త్రాలను వారి యొక్క పాత్రలను శుద్ధి చేసుకునేవారు యూదా సాంప్రదాయ ఆచార ప్రకారం వారు ఎనిమిదో దినమున సున్నతి ఆచారం ద్వారా శుద్ధి కార్యక్రమం జరిపించేటేవారు మరి బ్యాప్టిజం అంటే మనం మనం కడుక్కోవడం బ్యాప్టిజం అనేది అనుదినం శుభ్రం చేసుకోవడం మనం శుభ్రం చేసుకోవడం మన జీవితాల్లో ఈ బ్యాప్టిస్టు బట్టి విరోధులం కాకూడదు తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నాయి క్రీస్తుకు విరోధమైనటువంటి వారు యూదులు క్రైస్తవులకు మరి భేదాలు అన్యులకు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడని చెబితే నమ్మనటువంటి పరిస్థితుల్లో ఆయన శిరస ఉన్నటువంటి దేవుడు అని చెప్పేటటువంటి విశ్వాసులు నేటి దినాల్లో కావాలి మనం అపరాధంల చేత పాపంల చేత సచ్చినవరమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు మరి సంపూర్ణతో యూదులు అన్యమతస్తులు అని భేదం లేకుండా ప్రేమతో ఎదగండి నేటి రోజు రోజుల్లో వెళ్తున్నామంటే ఏ అంటారు ఎవరు మీ పాస్టర్ అంటారు ఏ డినామినేషన్ అంటారు ఇవన్నీ అవసరమా యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు ఏసుక్రీస్తు ఒకడే ఆయన మనకిచ్చినటువంటి వాక్యం ఒకటే మరి సంపూర్ణతో యూదులు అన్యమతస్థులని భేదము లేకుండా ప్రేమతో ఎదగండి వినయము సాత్వికము దీర్ఘశాంతం అంతా ఒకటే ఒకటే బాధ ఉంచడం ముంచడం అని ఒకరు చిలకరింపు అని ఒకరు అది చిలకరింపు కానీ ముంచడం కానీ అది నీళ్ళతో పైగా చేసేటటువంటి ఒక శుభ్రత ఏసుప్రభుల శిష్యులు రకరకాలుగా ఆళ్ళలో కూడా అసేసుప్రభుని గురించి రకరకాలు అనుకుంటూ ఉన్నారు అనుకుని మత వార్త పదారు పదమూడు నుంచి ఇరవై కైసరాయిలో మనిషి కుమారుని గురించి ఏమనుకుంటున్నారు ఒకడు పేతురు ఒకడు అని ఒకడు యోహన్ అని రాబోచ్చు నా ప్రవక్త అని అనుకుంటున్నారంటే పేతుని అడిగాడు నువ్వేమనుకుంటున్నావు పేతురు సజీవుడైన దేవుని కుమారుడైన యేసు అని ఆయన చెప్పాడు దేవుడు నీకు ఆ వాక్యం బయలుపరిచే బయలుపరిచేదప్ప నువ్వు చెప్పలేకపోతుంటివి నిజమే నువ్వు పేతురు నీ బండ రాయి నీ మీద నేను సంఘం కడతానన్నాడు ప్రియమైన బిడ్డలారా ఒకే బాప్తిష్మం ఒకే శరీరం సంపూర్ణంగా క్రీస్తును తెలుసుకోవాలి ఇక్కడ వీళ్ళు ఆ యొక్క స్థితిలో లేరు ఎఫ్ఎస్ సంఘస్తులు ఈ రోజున మీ సంఘంలో ఎన్ని రకాల బాప్తిష్మలు ఉన్నాయి ఎన్ని రకాల విశ్వాసం ఉంది ఎన్ని రకాల ప్రభువును గొలుస్తున్నారు ఎన్ని రకాల బైబిళ్ళు ఉన్నాయి ఎన్ని రకాల మరి నిరీక్షణ మీరు కలిగి ఉన్నారు మరి ప్రతి వాళ్ళని దేవుడు ఈ రోజున అడుగుతున్నాడు మనందరం కూడా ఒకే నిరీక్షని అందు పిలబడ్డాం మనమంతా కూడా దేవుని పిల్లలుగా మనమంతా పరలోక సంబంధమైన స్వాస్థాన్ని పొందినటువంటి వారం ఆయనలో జీవిస్తామనేది ఇది ప్రతి విశ్వాసికి ఉండే నిరీక్షణ ఒక్కొక్కరికి రెండు ఆత్మలు ఉండయి ఒక్కొక్కరికి రెండు శరీరాలు ఉండయి అందరికీ ఒకటే ఆత్మ ఒకటే శరీరం మనందరిలో ఒకటే శరీరంగా ఉన్నాం మొదట ఒకటే ఆత్మ ఆత్మ ద్వారా ఒకటే శరీరం కొరెంతీలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవం చూడండి మనకు ప్రభు ఒక్కడే కాబట్టి విశ్వాసం ఉన్నది యేసు క్రీస్తు ప్రభును నమ్ముతున్నాం మనం ఒకటే ప్రభు కాబట్టి మనకు బాప్తీసం కూడా ఒకటే యేసు క్రీస్తు నామములోకి బాప్తీసం పొందుతున్నాము ఒకడే సత్యదేవుడు కొరంతి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరో వచనాన్ని మనం గమనిస్తుంటే మొదటి కొరంతి ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం ఆరో వచనం ఒకసారి చూద్దాం ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరో వచనంలో లోకమందు విగ్రహం పట్టుదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుము దేవతలు అనబడినవారు బంధు ప్రభులనబడినవారు అనేకులు ఉన్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడిన అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు చూడండి ఎఫ్ఎస్ సిక్స్ మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగాను ఆయన నిమిత్తం మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన క్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగేను మనం ఆయన ద్వారా కలిగిన వారం ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మరి కొరంతి సంఘానికి రాస్తున్నాడు ఎఫేస ఒకటే దేవుడు ఒకటే విశ్వాసం ఒకటే ప్రభువు ఒకటే తండ్రి ఒకటే సమస్తాన్ని కలిగించినవాడు మనకు ప్రభు ఒక్కడే కాబట్టి ఆయన విశ్వాసంలో అనిదిన మనం బలపడదాం మనకు తండ్రి ఒక్కడే ఆయన రక్షకుడు ఆయన మనం బలపడదాం మరి రకరకాల భిన్నమైన బోధనలకు వెళ్ళకండి భిన్నమైన వాదనలకు వెళ్ళకండి ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నారు నీటి దినాలు సరైన రీతిగా అర్థం తెలుసుకోకుండా లేనిపోయినటువంటి తరక వివాదాలకు మనం వెళ్ళడానికి వీళ్ళేదు ఒకడే దేవుడు అని చెప్పండి ఒకడే రక్షకుడు అని చెప్పండి ఈ రక్షకుని వారిని నమ్మితే నమ్మని లేకపోతే లేదు ఏసైలు నలుగురు ఉన్నారని చెప్పకండి దేవుడు దేవుని ముగ్గురని తండ్రి వేరే కుమారుడు వేరే పరిశుద్ధాత్మ వేరే అని చెప్పేటటువంటి బోధలు చేయకండి ఒకే సంఘం ఎత్తబడతా చెప్పకండి ఏసుక్రీస్తు విశ్వాసులు కూడా ఎత్తబడతారు లేనిపోని విధాలకు వెళ్ళి అర్థం తెలియకుండా నానా బాధల్లో పడకండి ఇద్దరు యవనస్తులు బాగా తాగారంట దుకాణంకి వెళ్ళి బాగా తాగి వస్తున్నారు ఇద్దరు యవనస్తులు సాయంకాలం అయింది మరి ఎనిమిది తొమ్మిది అయింది బాగా తాగినారు వస్తున్నారు భుజాల మీద చేతులు వేసుకున్నారు రే చూసినావురా అన్నాడు ఒకడు ఏమిటి రా చూసేదింటే అక్కడ పైకి చూడరా పైకి చూస్తే కనబడుతుంది ఆకాశం అవును కనబడుతుందిరా పచ్చగా ఉన్నది చూడరా ఎందుకంటే వాని లోపల పచ్చగా రంగు కనిపించేటువంటి మందు ఉన్నది పచ్చగా ఉన్న చూడరా అదంతా నా గడ్డి భూములు రా గడ్డి బీడు రావన్నీ నాయరా మొత్తం లాన్స్ అన్నీ నాయే అన్నాడంట చూరుకోరా గడ్డి బీడలన్నీ నీ ఎట్లయితేరో ఆకాశం చూడు అక్కడ చూడు ఇక్కడ అంతా నూనె వీని దమ్మకు ఖరాబ్ అయిపోయింది వీడు కూడా మంచి డ్రింకులు ఉన్నాడు కదా ఒరేయ్ నీవు చూసినా అండి ఎవరా పచ్చ కనబడుతుంది గడ్డి బీడ్లన్నీ నీవు ఇంకా బాగా గమనించరా గమనించ సుక్కలు కనబడుతున్నాయి అక్కడక్కడ అరే ఆయన్ని గొర్రెలు మేకలు రాన్నాయన్నడంటాడు చుక్కలను చూపించి కనబడు కనబడుతున్నాయి రా గొర్రెలు మేకలు నీకు పచ్చగడ్డి కనబడ్డాది అంటే కనబడ్డదురా నాకు కూడా అనవసరమైన తర్క వాదనలు గొర్రెలు మేకలన్నీ నీయా రే నా గడ్డిలా గొర్రెలు మేకలు మేయద్దు అని అడటాడు బరాబరి రా గొర్రెలు మేకలు మేయద్దు బ్రా నాయవి బాగా చూడరా అవురా గొర్రెలు చాలు ఉన్నాయి మేకలు చాలా ఉన్నాయి మరి ఎక్కడ మేపుతావురా బరాబరి ఆ పచ్చ అంతా ఉన్నది అంటున్నావు కదా అది నేను మేపుతారా అన్నాడట అరే నేను మేపనీయరా అన్నడట నేను మేపుతారా అన్నాడట నేను గల్లలు పట్టుకున్నారు నా గడ్డిలో నీ మేకలు గొర్రెలు మేనికి వీళ్ళ లేదు ఎందుకురా నీ గడ్డ నాదే అది మేకల్నియా ఉన్నాయి బరాబరి మేస్తాయి రా ఈ ఇద్దరుగా మంచిగా లోపల మందు ఉన్నది డ్రింకు గల్లలు పట్టుకున్నారు ఒక్క గుద్దుకుంటున్నారుగా అక్కడి నుంచి ఒక ఆయన బుద్ధిగా అట్లు వస్తున్నారు రే ఒరే వరే ఒరే ఎందుకు రా కుస్తీలు పట్టిరంటే అరే చూడే పైకి చూసి నా ఏమున్నది ఆ గడ్డి అంతా నాదే ఈ ఆకాశం ఎంత అంత గడ్డి నాది పచ్చ గడ్డి ఈయన గాబరైపోయింది మనిషి అయితే ఏమైందిరా ఊకోయ నువ్వు ఆ గడ్డిలా అంటే నా మేకలు గొర్రెలు కనబడుతున్నాయి అగో 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 అని చూపించాడు అవన్నీ అట్లా మేస్తేనంటా ఇంకా కోపం వస్తుంది వేరే విధవలారా అది గడ్డి కాదు అవి గొర్రెలు కాదు మేకలు కాదురా అది ఆకాశం రా సుక్కలు రా బాగా కండు తుడుచుకుంటా అంట బుద్ధి లేని కాగా మత్తుమందు తాగి మీకు ఏదో తెలుస్తలేదు లేదు ఉత్త వాదన పెట్టుకున్న దోస్తులు మీరు ఫ్రెండ్సు కొట్టుకుంటున్నారు అని బుద్ధి చెప్పి పంపించారట నేటి రోజుల్లో కూడా అనవసరమైన డాక్టరీన్స్ చేత అనవసరమైనటువంటి తొందర పాట చేత ఒకరు నీటి బాప్తీసమని ఒకరు పరిశుద్ధాత్మ బాప్ మనుషులు తబ్బి మరి మత్స్సు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో తండ్రి యొక్క 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 పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇడని ఏసు ఆజ్ఞ ఇచ్చాడు మార్క్స్ వార్త పదహారు పదార్లు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును యోహాను స్వార్థ మూడు ఐదులో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించే తేరు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అపోస్తల కార్యములు రెండు ముప్పైని మీరు మారు మనసు పొంది పాపక్ష బాప్తిసం పొందుడి నీటి బాప్తిస్ అనగా ఏసు ఆజ్ఞ అనుసరించి తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామమున ఒక వ్యక్తి నీటిని పోయడము లేదా చల్లుట లేదా నీటిని ముంచుట మరి బాప్తి అని గుర్తు మరి పాత నిమందిన కాలంలో బాప్సం పోలిన ఒక సంస్కారం యూధులు ఆచరించేటటువంటి వారు ఇదే సున్నతి శిశువు జన్మించిన ఎనిమిదో దినమందు గోపాంక చర్మాన్ని మరి కట్ చేయడం ఆదికాండం పదిహేడు పది పద్నాలుగులో చూస్తున్నాం క్రీస్తునంద విశ్వాసం ఉంచిన వారు శరీర సంబంధమై ఉన్న ఉన్నది సున్నతి ఆచరించ అవసరం లేదని పౌలు చెప్పాడు శరీర సంబంధమైన సున్నతికి మారుగా నీటి బాసం వచ్చినది ఇది క్రీస్తు వలన మన ఆత్మ సంబంధమైన సున్నతికి సంబంధించినది పాత స్వభావం ఉంది పరిశుద్ధాత్మ బాప్తి యేసు పరిశుద్ధాత్మ ఆత్మం ఇచ్చాడు మీరు శక్తి పొందు వరకు పట్టున నిలిచి ఉండడి పరిశుద్ధాత్మ బాప్తి పొందదరు అపోస్తల కార్యం ఒకటి ఎనిమిదిలో ఆయనను పరిశుద్ధాత్మ మీ వచ్చిన మీరు శక్తిని పొందదరు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మొట్టమొట్ట బాప్తీసం ఇచ్చి యోహాను ప్రవచించాడు తాను నీళ్ళతో లేదా నీళ్ళలో బాప్తం ఇస్తాను కానీ ఏసు విశ్వాసులకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడని చెప్పాడు నీటి బాప్తిసం ఒక సేవకుడు ఇస్తాడు పరిశుద్ధాత్మ బా బాప్తిసం యేసు తానే స్వయంగా పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు అపుస్తుల కార్యం ఒకటైదు ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ ఉన్నాడని బైబిలు స్పష్టంగా బోధిస్తుంది ప్రియమైనటువంటి బిడ్డలారా ఈ బాప్తిజం అనే వెళ్ళకండి క్రీస్తు ఒకడే బాప్తిజం ఒకటే ఆత్మ ఒకడే ప్రభు ఒకడే విశ్వాసం ఒకటే బాప్తిజం ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతి వారికి క్రీస్తువుని గురించి కృప వరం యొక్క పరిమాణం చొప్పున కృపయ్యబడిను దేవుడు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మీరు నడిపించను గాక డాక్టరీన్స్లోకి వెళ్ళకుండా విశ్వాసం ఒకటే తండ్రి ఒక్కడే బాప్తిసం ఒక్కటే నిరీక్షణ ఒకటే ఒకటే సంఘం అది ఏసు క్రీస్తుకు పైకెత్తబడి విశ్వాస సంఘంగా బలపడండి తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు దీవించను గాక ఆమెను తలలు వంచండి వ్యర్థ వాదనలకు చోటు అయ్యా ఎస్ అయ్యా ఎవరో వచ్చి రకరకాల బోధలు చేస్తూ సంఘాలను విచ్ఛిన్నం చేసే దుష్టిని ఎదిరించి ప్రవ్వా ఒకటే దేవుడు ఒకటే బాప్తి ఒకటే సంఘం ఒకటే విశ్వాసం ఒకటే నిరీక్షణలో వాక్యం విన్న బిడ్డలందరినీ బలపరచుమని నామం అడుగుతున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక ఆమెన్